राष्ट्र प्रभुत्व तीरुपै हाईकोर्टु तीव्र आग्रहं व्यक्तं चेस्तुंदी। एलांटि शास्त्रीय अध्ययनमु चेयकुंडा దొందుడుకుగా నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి అని ఆరోపిస్తున్నారు ఆక్షేపించింది। రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల నిషేధంపై సర్కారుకు పలు ప్రశ్నలు సంధించింది। రాష్ట్రంలో ఫ్లెక్సీ బ్యానర్లను నిషేధిస్తూ గతేడాది ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 65 ని సవాల్ చేస్తూ పలువురు వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు। ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి। పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు చల్ల కోదండరామ్ గంటా రామారావు వాదనలు వినిపించారు। ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల నిషేధం విషయంలో ప్రభుత్వం ఎలాంటి అధ్యయనము చేయలేదు। ఓ కార్యక్రమానికి వెళ్ళిన ముఖ్యమంత్రి అప్పటికప్పుడు నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు। వ్యాపారులు కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించకుండా ప్రభుత్వం ఫ్లెక్సీ బ్యానర్ల వినియోగంపై పూర్తి స్థాయి నిషేధం విధించింది। పీవీసీ బ్యానర్లను తిరిగి వినియోగించుకోవచ్చు। ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం మానవ జీవితంలో భాగమైంది। రీయూజబుల్ ప్లాస్టిక్ ను దేశంలో ఎక్కడా నిషేధించలేదు। పీవీసీ ప్లాస్టిక్ నిర్వచనం కిందకి రాదు। పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లను ఇప్పటికిప్పుడు నిషేధించడం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారు। వ్యాజ్యాలపై విచారణ తుది తీర్పు ఇచ్చే వరకు ఫ్లెక్సీ బ్యానర్ల ముద్రణను కొనసాగనివ్వాలని కోరారు। చట్ట నిబంధనల మేరకే ఫ్లెక్సీ బ్యానర్లపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ తెలిపారు। పర్యావరణ పరిరక్షణ భావితరాలకు మంచి వాతావరణం అందించాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు। ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవడం సాధ్యం కాదు। ప్రత్యామ్నాయాలు చూసుకునేందుకు స్థానిక ప్రింటర్లకు ప్రభుత్వం తగిన సమయం ఇచ్చింది। కేంద్ర నిబంధనల ప్రకారం నిర్దిష్ట పరిమాణంలో ప్లాస్టిక్ ను వినియోగించవచ్చన్న పిటిషనర్ల వాదన సరికాదు। ఒకసారి వినియోగించిన ఫ్లెక్సీలను కాల్చడం పూడ్చివేయడం మినహా ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించలేరు। ఫ్లెక్సీలను కాల్చినా పూడ్చిపెట్టినా పర్యావరణానికి మరింత నష్టం జరుగుతుంది। ఈ అంశం పర్యావరణంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు। రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది। ఫ్లెక్సీ బ్యానర్లు ఏ విధంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయో శాస్త్రీయ అధ్యయనం చేశారా అని అడిగింది। దూకుడుగా నిర్ణయాలు తీసుకుని తర్వాత విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది। భాగస్వాములకు నోటీసులు ఇచ్చి వారి వివరణ పరిగణలోకి తీసుకోకుండా ఫ్లెక్సీ బ్యానర్లు నిషేధించాలని ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీసింది। బ్యానర్ల నిషేధానికి సంబంధించి ప్రభుత్వం చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించలేదని ప్రాథమికంగా అభిప్రాయపడింది। ఫ్లెక్సీ బ్యానర్ల రద్దు ఉత్తర్వులు ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ బ్యానర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది। ఓవెన్ పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లకు వర్తించవని తేల్చి చెప్పింది। వాటి వాడకం విషయంలో కలుగు చేసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది। ఈ మేరకు జస్టిస్ గంగారావు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్తో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది। తదుపరి విచారణను ఫిబ్రవరి 22కి వాయిదా వేసింది।